वीडियो फुल चूस्ते अर्थमयिद्दी। हाई फ्रेंड्स, वेलकम टू नानी टेक वीडियोस। वीडियो मन आरआरबी एनटीपीसी लेवल 5 गूड्स गार्ड एक्सपेक्टेड कट ऑफ मार्क्स मन को माटलाडुकुन्नामु। इंका तरह नेक्स्ट वीडियो चेस्ताननि चेप्पानु। आ योक्क वीडियोनि इप्पुडु स्टार्ट चेस्तुन्नानु। मनमु फस्ट वीडियोलो मन योक्क पैरामीटर्स इवि ओके, नंबर आफ पोस्टुलु, कट ऑफ मार्क्स, डॉक्यूमेंट वेरिफिकेशन, मेडिकल एग्जाम, पोस्ट प्रिफरेंस मरियु पोस्ट अलॉटमेंट। अयिते गूड्स गार्ड की एन्नि पोस्टुलु उन्नायनि मन इक्कड माट्लाडुकोवडं जरिगिंदी। इंका अलागे सपरेट सपरेट कट ऑफ मार्क्स तीस्ताडु, ओक्कोक्क पोस्ट ओक्कोक्क सपरेट कट ऑफ मार्क्स अयिते उंडिद्दनी మనం మాట్లాడుకోవడం జరిగింది। అలాగే లెవెల్ 5 లో టోటల్ ఎన్ని పోస్టులకి ఒక కేటగిరీకి ఎన్ని ఉన్నాయని, అలాగే స్టేషన్ మాస్టర్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయని, అలాగే ఈ లెవెల్ 5 కి లెవెల్ 5 లో కామన్ గా ఎంత మెంబర్స్ ఉంటారని మనం మాట్లాడుకున్నాము। అలాగే ర్యాంక్ ఎక్యూ డేటా ప్రకారము ప్రతి కేటగిరీ ఓబీసీ మరియు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ యొక్క మార్క్స్ ని, వాళ్ళ యొక్క ర్యాంక్ ని, మరి డిఫరెన్స్ ని, ఎంత మంది సెలెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది అనేటువంటి డేటాని మనం ఫుల్ డీటెయిల్డ్ గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేసుకున్నాము। ఇంకా అలాగే ఈ యొక్క ర్యాంక్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ర్యాంక్ అప్ అండ్ డౌన్ అనేటువంటిది ఎలా జరిగిద్దో మనము మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్। ఇంకా తర్వాత నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్, ఇంకా పోస్ట్ ప్రిఫరెన్స్ వీటి గురించి చెప్తానని చెప్పాను। అయితే ఇప్పుడు మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ కా నుంచి స్టార్ట్ చేసుకుందాం। డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక మనము గమనించినట్లయితే ఈ యొక్క 1:1 రేషియోలో పిలుస్తాడని అందరికీ తెలుసు। 1:1 రేషియోలోనే పిలుస్తాడని అందరూ అనుకుంటున్నారు, కానీ మీరు గమనించండి, ఎడిషనల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ బై ద రిప్రజెంటేటివ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్స్ అని కూడా కింద ఇవ్వడం జరిగింది। దీని అర్థం ఏందో నేను చెప్తాను చూడండి। అసలు 25 మార్చి నెల 2022లో ఈ యొక్క ఒక నోటిఫికేషన్, ఒక అమెండ్మెంట్ అయితే రావడం జరిగింది। అందులో సీరియల్ నెంబర్ 3లో ఓకేనా 13.5 అనేటువంటి పారాగ్రాఫ్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఉంది। పేజీ నెంబర్ 22లో అందులో ఏమన్నాడంటే ఈ యొక్క అమెండ్మెంట్లో 1:1 రేషియోలో క్యాండిడేట్స్ని అయితే పిలుస్తారు। మళ్ళీ దానికి ప్లస్ ఎలా ఉండిద్దంటే స్టాండ్ బై లాగా, అంటే ఒకవేళ వాళ్ళకి అవసరం అనుకుంటే అడిషనల్ కూడా పిలుస్తానికి ఆ యొక్క రైల్వే అడ్మినిస్ట్రేషన్కి, అంటే సికింద్రాబాద్ జోన్ వాళ్ళు సపరేట్గా, ఏ జోన్కి వాళ్ళు సపరేట్గా పిలుచుకుంటారు। ఎందుకంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అంతమందిని పిలుస్తాడని చెప్పాడు। ఇక్కడ ఏం జరిగిద్ది, కొంతమందికి ఆ యొక్క మెడికల్ ఉండకపోవచ్చు। ఇప్పుడు మనకి గూడ్స్ గార్డ్కి A2 మెడికల్, ఈ సెలెక్ట్ అయినటువంటి 858 మందికి కూడా A2 మెడికల్ లేకపోతే కొంతమందికి వాళ్ళు డిస్క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉంది గూడ్స్ గార్డ్కి। ఏం జరిగిద్ది, అప్పుడు కొంతమందిని యాడ్ చేయాలి కదా, అందుకని ఆ యొక్క ఇప్పుడు ఒక అలహాబాద్ జోన్ తీసుకుందాం అనుకో, అలహాబాద్ జోన్లో 100 పోస్టులకి 100 మంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా A2 మెడికల్ ఉంది, అందరూ కూడా సెలెక్ట్ అయ్యారు అనుకుందాం। ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ తీసుకుందాం అనుకో, ఒక ఇన్ని పోస్టులకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, కానీ ఇందులో ఒక 50 మందికి మరి మెడికల్ A2 మెడికల్ అనేది లేదు। అప్పుడు ఏం జరిగిద్ది, ఎడిషనల్ విల్ బి కాల్ బై రిప్రజెంటేటివ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్, ఎక్కువ సికింద్రాబాద్ జోన్ వెళ్ళి ఏం చేస్తారు, ఆ యొక్క మెడికల్ లేని 50 మందికి బదులు ఇంకొక 50 మందిని వాళ్ళు స్టాండ్ బైలో ఉంచుకొని తర్వాత పిలుస్తారనమాట। అందరూ అనుకునేది 1:1 రేషియోనే అనుకుంటున్నారు, ఈ యొక్క ఎడిషనల్ అనేటువంటి పార్ట్ని మిస్ అయ్యారనమాట, వేరే వాళ్ళని కూడా పిలుస్తారు ఓకేనా। మీరు ఏడితే ఇబ్బంది పడినా సర్లేదు, స్టాండ్ బై అనేది ఎలా చేస్తాడనేది తర్వాత వాడే చెప్తాడు, మీరెవరు కూడా దిగులు పడాల్సిన పని లేదు ఓకేనా। 1:1 రేషియోలో పిలిచినా కానీ ఈ యొక్క అన్ని పోస్టులు కంప్లీట్ చేసేస్తాడు, ఇబ్బంది లేదు। నెక్స్ట్ ఇంకా మీకు ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో డౌట్లు క్లారిఫై అని అనుకుంటున్నాను, ఈ యొక్క అమెండ్మెంట్లో చెప్పేశాడు అనమాట, అడిషనల్ విల్ బి కాల్ బై అని। అయితే ఇంకా మెడికల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం। అయితే A2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి, ఈ యొక్క A2 మెడికల్ స్టాండర్డ్ గూడ్స్ గార్డ్ లేదా ట్రైన్ మేనేజర్ అంటున్నాం ప్రజెంట్, అతనికి A2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి। A2 మెడికల్ అంటే 6/9, ప్రతి ఐకి ఇది లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ అయ్యి ఇది రైట్ అయ్యి అనుకుంటే లెఫ్ట్ ఐకి 6/9, రైట్ ఐకి 6/9, అలాగే SN 0.6 రీడ్ చేయగలగాలి। కలర్ విజన్ టెస్ట్లో అతడు క్వాలిఫై అవ్వాలి ఓకేనా, కలర్ విజన్ టెస్ట్ ఇవి రెండు కూడా మెయిన్ అన్నమాట। ఇంకా ఆ తర్వాత ఏది చేసినా కానీ అది మామూలే, ఈ రెండు అయితే మెయిన్। ఇంకా అయితే మీరు గమనించండి, ఈ యొక్క లెవెల్ 5 ఏం జరుగుతుందంటే యాస్పిరెంట్స్ ఉన్నారు కదా, ఆ అయితే ఈ ఒక లెవెల్ 5 ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు ఏం జరిగిందంటే కొంతమందికి A2 మెడికల్ స్టాండర్డ్ ఉంది, కొంతమందికి B2 స్టాండర్డ్ ఉంది, కొంతమందికి C2 స్టాండర్డ్ ఉంది. ఎందుకంటే ఇందులో టైపింగ్ పోస్టులకి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి C2, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి B2, గుడ్స్ గార్డ్కి A2 ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు లెవెల్ 5 ఎగ్జామ్ రాశారు. రాసినటువంటి పిల్లలు ఏం జరుగుతుంది, గుడ్స్ గార్డ్కి సెలెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి A2 మెడికల్ ఉండాల్సిందే. A2 మెడికల్ లేని పిల్లలందరూ కూడా ఇందులో సెలెక్ట్ అవుతారు. ఓకేనా, టైపింగ్ ఎగ్జామ్ పిల్లలందరూ ఇందులో సెలెక్ట్ అవుతారు టైపింగ్ ఎగ్జామ్లో పాస్ అయితే. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా. లెవెల్ 5లో రాసినటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా A2 మెడికల్ లేదు, గుర్తుంచుకోండి. అందరికి కూడా A2 మెడికల్ లేదు. మనకి ఈ యొక్క లెవెల్ 5లో B2 ఉంది, C2 స్టాండర్డ్స్ కూడా పోస్టులు ఆ స్టాండర్డ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క గుడ్స్ గార్డ్కి 858, SCCTCకి 466, టైపింగ్ పోస్టులు 213. ఓకేనా, వాటి యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఈ విధంగా ఉంది. ఇంకా ఇదైతే ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ యొక్క 6/9 ఈ యొక్క కలర్ విజన్ టెస్ట్లు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గుడ్స్ గార్డ్కి వాళ్ళ యొక్క మెరిట్ ప్రకారము వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం అయితే సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా A2 మెడికల్ స్టాండర్డ్ని వాళ్ళు కంప్లీట్ చేసుకోగలగాలి. ఇంకా పోస్ట్ ప్రిఫరెన్స్ చూద్దాం. ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి కనుక మనము మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క ఫస్ట్ క్యాండిడేట్ 1 దీని యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్లు లెవెల్ 5లో ఎలా ఉన్నాయంటే ఫస్ట్ గుడ్స్ గార్డ్ ఇచ్చాడు, తర్వాత SCC ఇచ్చాడు, తర్వాత టైపింగ్లు ఇచ్చాడు. అదే సెకండ్ క్యాండిడేట్ ఫస్ట్ టైపింగ్ ఇచ్చాడు, తర్వాత SCC ఇచ్చాడు, తర్వాత గుడ్స్ గార్డ్ ఇచ్చాడు. ఈ యొక్క మనం ఇక్కడ మనకి మీరు గమనించినట్లయితే ఇతనికి A1 ఫస్ట్ క్యాండిడేట్కి A2 మెడికల్ స్టాండర్డ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చుకున్నాడు. ఈ యొక్క సెకండ్ క్యాండిడేట్ C2 మెడికల్ స్టాండర్డ్ ఫస్ట్ ఇచ్చుకున్నాడు. థర్డ్ క్యాండిడేట్ B2 స్టాండర్డ్ ఫస్ట్ ఇచ్చుకున్నాడు, ఆ తర్వాత A2 ఇచ్చాడు, ఆ తర్వాత C2 స్టాండర్డ్ గల్లా పోస్టులు అయితే ఇవ్వటం జరిగింది. మీరు గమనించినట్లయితే గుడ్స్ గార్డ్కి సీనియర్ CCTCకి పోస్ట్ ప్రిఫరెన్స్లు ఈ విధంగా ఇచ్చాడు కదా, వాళ్ళ యొక్క మెడికల్ ఖచ్చితంగా ఈ విధంగా డిఫరెన్స్ గుడ్స్ గార్డ్కి సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ మెడికల్లోనే తేడా, మిగిలిన మార్క్స్లోను ఎగ్జామ్లోను వాళ్ళు రాసిన ఇతనికి సపరేట్ ఎగ్జామ్ జరగలా, ఇతనికి సపరేట్ ఎగ్జామ్ జరగలా, సేమ్ ఎగ్జామే జరిగినాయి ముగ్గురికి కూడా. కాకపోతే ఇతనికి టైపింగ్ ఎగ్జామ్ సపరేట్, వీళ్ళిద్దరికి టైపింగ్ ఎగ్జామ్ కూడా లేదు. ఓకేనా, కానీ ఈ యొక్క మార్క్స్ కట్ ఆఫ్ అనేది డిఫరెన్స్ అయింది, అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా డిఫరెన్స్ అవుతాయి. ఇదొక్కటే. అయితే ఈ యొక్క ఫస్ట్ ఇతని యొక్క ప్రిఫరెన్స్ ఇలా ఉన్నాయి కదా, ఇతనికి కనుక A2 మెడికల్ స్టాండర్డ్ లేదనుకో తర్వాత దీనికి సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకేనా, ఒకవేళ లెవెల్ 5లో దీనికి ఒక కట్ ఆఫ్ కనుక క్లియర్ చేయలేకపోయాడు అనుకో, క్యాండిడేట్ 1కి A2 మెడికల్ స్టాండర్డ్ లేదు కాబట్టి గుడ్స్ గార్డ్ కట్ ఆఫ్ రీచ్ అయినా కానీ ఫెయిల్ అయిపోయాడు. గుడ్స్ గార్డ్ కట్ ఆఫ్ సపోజ్ 80 మార్క్స్ అనుకుందాం, సీనియర్ CCTCకి 82 మార్క్స్ అనుకుందాం, ఇతనికి 81 మార్క్స్ వచ్చినాయి అనుకుంటే. ఓకేనా, ఇతనికి 81 మార్క్స్ వచ్చినాయి అనుకుంటే 80 మార్క్స్ యొక్క ఇంకా కట్ ఆఫ్ ఉంది, సీనియర్ CCTCకి 82 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. ఈ యొక్క క్యాండిడేట్ 1 యొక్క స్కోర్ వచ్చేసరికి 81 అనుకుందాం. ఓకేనా, ఇతనికి 81 ఉంది స్కోరు, కట్ ఆఫ్ లివి. అయితే గుడ్స్ గార్డ్ యొక్క కట్ ఆఫ్ అనేది రీచ్ అయ్యాడు, కానీ A2 మెడికల్ స్టాండర్డ్ లేదు, ఇతనికి A2 మెడికల్ స్టాండర్డ్ లేదు, A2 స్టాండర్డ్ లేదు. ఇతనికి B2 స్టాండర్డ్ ఉంది కానీ కట్ ఆఫ్ రీచ్ కాలేదు. ఇతను లెవెల్ 5లో సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడేం జరుగుతుంది, టైపింగ్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే క్యాండిడేట్ 1 సెలెక్ట్ అవుతాడు, టైపింగ్ పోస్టులకి మాత్రమే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే A2 మెడికల్ స్టాండర్డ్ లేదు కాబట్టి. ఇప్పుడు క్యాండిడేట్ 2కి ఏం జరిగిందంటే ఇతను కూడా 81 మార్క్స్ అనుకుంటే దీనికి కట్ ఆఫ్ 80, దీనికి 82, దీనికి సపోజ్ ఎంతో ఒకటి, దీనికి కూడా 80 అనుకుందాం. అయితే ఈ రెండింటికి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇతనికి కనుక A2 మెడికల్ స్టాండర్డ్ ఉండి టైపింగ్ ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయిపోతే ఇతను గుడ్స్ గార్డ్కి సెలెక్ట్ అవుతాడు. ఈ విధంగా అనమాట పోస్ట్ ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ప్రకారము అతని యొక్క సెలక్షన్ ఇలా జరిగిద్ది. అదే నేను పోస్ట్ అలాట్మెంట్లో చెప్తున్నాను, మీరు గమనించండి. ఓకేనా, మనం పోస్ట్ అలాట్మెంట్లో మాట్లాడుకున్నట్లయితే ఓకేనా। చూడండి పోస్ట్ అలాట్మెంట్ గురించి మనము మాట్లాడుకుందాం। ఈ యొక్క పోస్ట్ అలాట్మెంట్ అనేది కేవలం ఆర్ఆర్బి వాడే నిర్ణయించడం జరుగుతుంది। మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది మనమేం డిసైడ్ చేయలేం। ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ నాకు 80 మార్క్స్ వచ్చినాయి ఓకేనా, నేను గుడ్స్ గార్డ్కి సెలెక్ట్ అవుతానా అంటారు। నువ్వు కావచ్చు కాకపోవచ్చు, అది నేనైతే డిసైడ్ చేయలేను, ఓన్లీ ఆర్ఆర్బి వాడే డిసైడ్ చేస్తాడు। అది ఎలా డిసైడ్ చేస్తాడంటే ఓన్లీ మెరిట్, సిబిటి2 స్కోరు ఓకేనా, అలాగే సైకో ప్లస్ టైపింగ్ టెస్ట్, ఇది వేరు ఇది వేరు ఇది వేరు। ఈ యొక్క మూడింటి మీద సిబిటి2 స్కోర్ మీద, సైకో టెస్ట్ మీద, మరి టైపింగ్ స్కిల్ టెస్ట్ మీద, ఈ మూడింటి మీద ఆధారపడి అతని యొక్క మెరిట్ అనేది మరి క్వాలిఫై అయ్యిద్ది అనమాట। ఇప్పుడు గూడ్స్ గార్డ్ కనుకో సిబిటి2 స్కోర్ ఒకటే ఉంటే చాలు, ఇంకా స్టేషన్ మాస్టర్ అనుకో సిబిటి2 ప్లస్ సైకో స్కోర్ రెండు ఉండాలి ఓకే, ఇంకా టైపింగ్ పోస్టులకు అయితే సిబిటి2 స్కోర్ ప్లస్ టైపింగ్ ఉండాలి, ఈ విధంగా అన్నమాట। ఎందుకంటే మనకి ఈ మూడు పోస్టుల మీద ఆధారపడి మరి పోస్ట్ అలాట్మెంట్ అనేది అయ్యిద్ది। కొంతమంది కామన్గా ఉన్నారు కాబట్టి లెవెల్ 5కి లెవెల్ 6కి ఈ యొక్క సైకోని కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట, అతని యొక్క మెరిట్, ఆ తర్వాత అతను ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్। ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2, క్యాండిడేట్ 3 ముగ్గురికి కూడా 80 మార్క్స్ వచ్చినాయి అనుకుంటే, ఈ యొక్క 80 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా ఓబీసీలు అనుకుందాం, వీళ్ళు ముగ్గురు కూడా ఓబీసీ క్యాండిడేట్స్ అనుకుంటే, ముగ్గురికి 80 మార్క్స్ వచ్చినాయి అనుకుంటే, ఒక అతనికి A2 మెడికల్ ఉండటం వల్ల అతనికి గూడ్స్ గార్డు ఇచ్చేస్తాడు। కట్ ఆఫ్లు 79 అనుకుందాం, అన్ని పోస్టులకి కట్ ఆఫ్ 79 పెట్టాడు అనుకుంటే, వాళ్ళకి వచ్చినటువంటి స్కోర్ 80 అనుకుంటే, క్యాండిడేట్ 1కి A2 మెడికల్ ఉండటం వల్ల A2 ఇచ్చేశాడు, క్యాండిడేట్ 2కి B2, A2 లేదు, ఇతనికి A2 లేదు కానీ B2 ఉంది, అందుకని ఓబీసీలో 80 మార్క్స్ వచ్చిన ఇంకొక అతనికి ఈ B2 స్టాండర్డ్ ఉన్నటువంటి సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ ఇచ్చేస్తాడు। అలాగే ఓబీసీలో 3rd క్యాండిడేట్ అయినటువంటి 80 మార్క్స్ వచ్చినాయి, కట్ ఆఫ్ 79, టైపింగ్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యాడు, అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే టైపింగ్ పోస్ట్కి సెలక్షన్ చేసేస్తాడు, ఈ విధంగా అనమాట। ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అతని యొక్క గూడ్స్ గార్డ్ ఉంది, 3 పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు, కానీ అతనికి A2 మెడికల్ స్టాండర్డ్ లేదు, టైపింగ్ ఎగ్జామ్ లేదు, అప్పుడు అతను ఏమవుతాడు బీ టూ దానికి వెళ్ళిపోతాడు అనమాట। అప్పుడు ఇతను కట్ ఆఫ్ కూడా రీచ్ అవ్వాలా, ఇందులో సెలెక్ట్ అవ్వాలంటే కట్ ఆఫ్ కూడా రీచ్ అవ్వాలి ఓకే, నీ యొక్క కట్ ఆఫ్ని ముందలగానే ఎవరు కూడా నిర్ణయించలేము, పోస్ట్ అలాట్మెంట్ చేసే టయానికి ఓకేనా, మన యొక్క స్కోరు మన యొక్క ఇక్కడ చెప్పాడు కదా మెరిట్ ప్లస్ పోస్ట్ ప్రిఫరెన్స్, ఈ యొక్క దీని ఆధారంగా వాడి యొక్క డేటాను రెడీ చేస్తాడనమాట। ఒక డేటా, ఇందులో మెరిట్ వైజ్గా, ఇందులో ప్రిఫరెన్స్ వైజ్గా, ఇందులో సిబిటి2 స్కోర్ వైజ్గా, అలా ఈ విధంగా మనకి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాడు ఆర్ఆర్బి వాడు, దాని ప్రకారం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి నిర్ణయించబడతాయి। ఎవరు కూడా ఇప్పుడే మీరు అనుకోవద్దు నేను దానికి సెలెక్ట్ అవుతాను దీనికి సెలెక్ట్ అవుతానని, అటువంటి ఛాన్సెస్ అయితే ఏం లేదు। ఇంకా అలాగే గూడ్స్ గార్డ్ రావాలంటే కేవలం 80 మార్కులు ఉంటేనే సెలెక్ట్ అవుతారన్నది కూడా తప్పు, ఇంకా ఓన్లీ యూఆర్కి కేవలం 80 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారన్నది కూడా తప్పు। ఒకవేళ ఫైనల్గా మనకు 75 వచ్చినా కానీ క్వాలిఫై అవ్వచ్చు, ఒకవేళ 85 దాకా కూడా కట్ ఆఫ్ వెళ్ళవచ్చు। మనము డిసైడ్ చేయడానికి నువ్వు నేను రైల్వే వాడడం కాదు, కేవలం రైల్వే వాడే వాడి యొక్క కట్ ఆఫ్ని నిర్ణయిస్తాడు, ఎందుకంటే ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ స్టాండర్డ్స్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి స్కోర్స్ని బట్టి, వాళ్ళు అన్నిటిలో కనుక క్వాలిఫై అయ్యాడు అనుకో, ఒక సపోజ్ తీసుకోండి ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అతడు 6లో 5లో 3లో 2లో ఇతడు సైకో రాశాడు, సిబిఐటి రాశాడు ఓకేనా, 90 మార్క్స్ ఉన్నాయి లెవెల్ 5లో, లెవెల్ 3లో ఇతనికి 100 మార్క్స్ ఉన్నాయి, ఇంకా లెవెల్ 2లో ఇతడు టైపింగ్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాడు, లెవెల్ 5లో కూడా టైపింగ్ పాస్ అయ్యాడు, అన్నీ కూడా పాస్ అవ్వకుండా వచ్చాడు। ఇతడు ఖచ్చితంగా దీనికే స్టేషన్ మాస్టర్ సెలెక్ట్ అయిపోతాడు. ఫస్ట్ లెవెల్ 6 తీసుకుంటాడు కదా, అందుకని ఇతడు ఫస్ట్ లెవెల్ 6లోనే క్వాలిఫై అయిపోతాడు అనుకోవటం మన రాంగ్. ఇతని యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ లెవెల్ 2లో ఉంటే ఓకేనా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఈ యొక్క లెవెల్ 2 ఉంటే ఇతడు లెవెల్ 2లో క్వాలిఫై అయ్యాడు. టాప్ మెరిట్ ఇతనికి లెవెల్ 2లో 98 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, టాప్ మెరిట్లో ఉన్నాడు ఓకేనా. లిస్ట్లో తీసుకున్నట్లయితే టాప్ 10లో ఉన్నాడు అనుకుంటే లెవెల్ 2లో, ఇతని ఫస్ట్ ప్రిఫరెన్స్ లెవెల్ 2 కాబట్టి టైపింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు కాబట్టి లెవెల్ 2కి వెళ్ళిపోతాడు ఓకేనా, లెవెల్ 2కి వెళ్ళిపోతాడు. మీరు ఇందులో సెలెక్ట్ అవుతాడు ఫస్ట్ లెవెల్ 6 తీస్తాడు కదా అనుకోవటం కూడా రాంగ్, ఎందుకంటే ఇతడు అన్నిట్లో క్వాలిఫై అయిపోయాడు, ఇందులో కూడా క్వాలిఫై అయ్యాడు, అందుకని ఇతడు ఇందులో లెవెల్ 6లో క్వాలిఫై అవుతాడు అనుకోవటం రాంగ్. అతని యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ లెవెల్ 2లో ఉంది, ఒకవేళ లెవెల్ 6ఏ ఉందనుకో, లెవెల్ 6లోనే ఉంటే అతడు ఫస్ట్ ప్రిఫరెన్స్ లెవెల్ 6 అయితే లెవెల్ 6లోనే క్వాలిఫై అవుతాడు. కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ద మెయిన్ ఓకేనా, పోస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ద మెయిన్ అన్నమాట. మనకి ఎంత స్కోర్ వచ్చింది అనేది డిసైడ్ చేయదు, ఏం డిసైడ్ చేయదు, మన యొక్క మెరిట్ ఓకేనా. మన యొక్క మెరిట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఈ రెండే మనల్ని నిలబెడతాయి అన్నమాట, మనకి పోస్ట్ సెలక్షన్ జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి నేను చెప్పాలనుకుంది. అందరికీ క్లియర్ కట్గా ఉందని నేను భావిస్తున్నాను. మీ యొక్క ప్రతి డౌట్ కూడా ఈ యొక్క వీడియోలో క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. మన నాన్ టెక్ వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమైద్ది ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో కూడా చేసి పెట్టాను, దాన్ని కూడా ఫుల్గా చూడండి. మీకు ఇవన్నీ చూస్తే కనుక మీకు పూర్తి ఒక డీటెయిల్డ్ అసలు ఎలా జరుగుతుంది ఏంటి అసలు ప్రాసెస్ ఏంది అనేది మీకు పూర్తిగా అర్థమైపోయి ఉండిద్ది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. 10 మందికి ఈ యొక్క వీడియోని మన తెలుగు పిల్లలకి ముఖ్యంగా షేర్ అయితే చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.